हेलो फ्रेंड्स, वेलकम टू ग्रैंड मैन मॉम तो मुच्चट्लु। हे गाइस, वेलकम बैक टू माय चैनल ग्रैंड मैन मॉम तो मुच्चट्लु। ई रोज़ नेनु मा मम्मीनि इंकोक कोत्त वंटकं चेयमनि अडिगानु। सो मम्मी रोज़ ఒప్పుకుంది చేస్తానన్నది దాన్ని బట్టి ఈరోజు అటు వీడియో। ఈరోజు మా మమ్మీ నా ఫేవరెట్ 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 ఆలు మంచూరియా ఎప్పటి నుంచో అడుగుతున్నాను, ఈరోజు నా విష్ తీరింది। సో ఎలా చేయాలో చూసేద్దాం। మీరు గనుక మా వీడియోలని మొదటిసారి గనుక చూస్తున్నట్లయితే, మీకు గనుక మా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి। सो लेट्स गेट स्टार्टेड फ्रेंड्स। मुंदुगा ई रेसिपी तैयार चेसुकोवडानिकी मनं कावाल्सिन इंग्रीडियंट्स चूसुकुंदामु। स्मैश चेसि पेट्टुकुन्न आलुगड्ड, दानि तर्वात उल्लिगड्ड, जिंजर, पच्चिमिर्ची, एल्लिपाय, दानि तर्वात नेनु विनीगर, टमाटो सास्, रेड चिल्ली सास् यूज चेस्तुन्नानु, कॉर्न फ्लोर, उप्पु, कारं, जीलकर्र, अलाने आयिल्। सो लेट्स गेट स्टार्टेड। मुंदुगा मनमु स्मैश चेसुकुन्न आलुगड्डलो जीलकर्र, जीलकर्र वेसाक उप्पु कारं वेसी बागा मिक्स चेसुकोवाली। इंकोक्कटि कॉर्न फ्लोर मिस् काकंडि, कॉर्न फ्लोर इज वेरी इंपॉर्टेंट। सो एं चेयाली, मुंदु पोटाटोनी स्मैश चेसुकुन्न पोटाटोनलो मनमु उप्पु कारं वेसुकोवाली, जीलकर्र वेसुकोवाली, दानि तर्वात कॉर्न फ्लोर वेसुकोनि बागा मिक्स चेयाली। ఇక్కడ మా మమ్మీ మిక్స్ చేస్తుంది కదా, దాన్ని బాగా అంటే బాగా మిక్స్ చేయాలి। ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి, చిన్న సర్కులర్ షేప్ రౌండ్ గా చేసుకోవాలి। ఇలా మనము రౌండ్స్ లాగా చేసుకోవాలి। ఇలా చేసుకున్నాక మనము వీటిని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఆయిల్ లో మనము వీటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అన్నమాట। ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రై చేసుకుంటున్నాం మేము। ఇంకా ఆయిల్ ని మీరు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టండి, బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా మేము రెండు సార్లు చేసాము। సో ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి, వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుంటాము। ఇలా మేము ప్లేట్ లోకి తీసుకొని వీటిని పక్కన పెట్టాము। ఇలా మేము ఇప్పుడు రెండోసారి చేస్తున్నాము। ఇది అయ్యే లోపు మేము నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోతాము। నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, మనం దీనికి షోర్వా తయారు చేసుకోవాలన్నమాట। ఈ ఫ్రై అయినటువంటి అందులో బాగా మిక్స్ చేస్తే మన ఆలు మంచూరియా రెడీ అయిపోతుంది। ముందుగా మనం దీనిలో కాస్త ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ వేసేద్దాము। ముందుగా నేను వేసే ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఎల్లిపాయ, దాని తర్వాత జింజర్, దాని తర్వాత పచ్చిమిర్చి, దాని తర్వాత ఉల్లిగడ్డ। ఇప్పుడు వీటిని బాగా ఫ్రై కానివ్వాలి। ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కూడా బాగా ఫ్రై అవుతున్నాయి। ఇప్పుడు ఏం చేయొద్దు, దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి। ఇప్పుడు నేను ఇందులోకి రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను, 1 స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ సాస్, ఎక్కువ స్పైసీ వద్దు। దాని తర్వాత వినిగర్, 1 స్పూన్ ఆఫ్ వినిగర్ వేస్తున్నాను। వినిగర్
మరియు రెడ్ చిల్లీ సాస్, దాని తర్వాత టమాటో సాస్ వేయాలి. ఇవి వేస్తే ఏంటంటే టేస్ట్ అదిరిపోద్ది. వేసాక బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాం కదా, కాస్త ఉప్పు, దాని తర్వాత కారం. కాస్త చక్కెర, వన్ గ్లాస్ ఆఫ్ వాటర్. బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్, మనం ఫ్రై చేసుకున్నటువంటి ఈ ఆలు లడ్డూలు దీనిలో వేసేయాలి. బాగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడు మన ఆలూ మంచూరియా రెడీ అయిపోతుంది. బాగా మిక్స్ చేసుకోండి. అయిపోయింది ఫ్రెండ్స్, మన ఆలూ మంచూరియా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. వేడి వేడి ఆలూ మంచూరియా రెడీ. సింపుల్ ప్రాసెస్తో మనము మంచి ఈరోజుటి స్నాక్ చేసేసుకున్నాము, ఆలూ మంచూరియా. టేస్ట్ అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నా ఫేవరెట్ టేస్ట్ చేయబోతున్నాను, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ టేస్ట్ అదిరిపోయింది, మీరు తప్పకుండా ట్రై చేయాలి. సో మీకు ఈ వీడియో నచ్చుతుంది ఆల్రెడీ చెప్పాను, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.